हेलो फ्रेंड्स मीरु चूस्तुन्नारु टेक गुरु यूट्यूब चैनल करंट अफेयर्स डेट चूसुकुंटे जून 8 2020 की संबंधी चूसुकुंदाम वीडियो नैते प्रति ओक्करु चिवर्दाका अयिते चूडंडी अलागे डैली करंट अफेयर्स टेस्ट अनेदी अपडेट चेयलेदु एंदुकंटे ई रोजु इंटरनेट अनेदी ईवनिंग वरकु चाला स्लोगा अयिते रावडम जरिगिंदी अंदुके करंट अफेयर्स वीडियो कूडा कोंचेम लेटगा अयिते वस्तुंदी टुमारो मार्निंग वरकु लेकपोते टुमारो आफ्टर्नून वरकु नेनु डैली करंट अफेयर्स टेस्ट अनेदी अपडेट चेसि मीकैते लिंक इस्तानु अलागे फ्रेंड्स ఈ వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు లైక్ చేయట్లేదు చాలా మంది నాకు సపోర్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు 8వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను ఆన్సర్ కామెంట్ చేయండి అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ తరపున ఎవరు పోటీ చేయనున్నారు ఆన్సర్ కామెంట్ చేయండి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అధికారికంగా ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా దేన్ని ప్రకటించారంటే గైరిసెన్ అయితే ఈరోజు అధికారికంగా ప్రకటించడం జరిగింది ఉత్తరాఖండ్ గవర్నర్ అయిన బేబీ రాణి మౌర్య ఈరోజు ఈ గైరిసెన్ని అధికారికంగా ఇక్కడ సారీ ఉత్తరాఖండ్ సమ్మర్ క్యాపిటల్గా అయితే ప్రకటించడం జరిగింది గైరిసెన్ను భరారీసెన్ అని కూడా అంటారు గైరిసెన్ను భరారీసెన్ అని కూడా అంటారు ఈరోజు ఇక్కడ అధికారికంగా సమ్మర్ క్యాపిటల్ వేసవి రాజధానిగా ప్రకటించడం జరిగింది వింటర్ క్యాపిటల్ చూసుకుంటే డెహ్రాడూన్ ఇంతకుముందే ప్రీవియస్ నుండి ఉంది క్యాపిటల్ ఉత్తరాఖండ్ క్యాపిటల్ డెహ్రాడూన్ ఇప్పుడు సమ్మర్ వింటర్ అని మార్చడం జరిగింది వింటర్ క్యాపిటల్ చూసుకుంటే డెహ్రాడూన్ సమ్మర్ క్యాపిటల్ చూసుకుంటే గైరిసెన్ ఈరోజు అధికారికంగా దీన్ని ప్రకటించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రిచర్డ్ డాకిన్స్ అవార్డు దక్కిన మొదటి భారతీయుడు ఎవరు అని చూసుకుంటే జావేద్ అక్తర్ కి ఈరోజు రిచర్డ్ డాకిన్స్ అవార్డు అయితే రావడం జరిగింది అమెరికాలోని ఒక ఎన్జీఓ సంస్థ ఈ రిచర్డ్ డాకిన్సన్ అవార్డు అనేది ప్రకటిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం చూసుకుంటే ఇప్పటిదాకా ఏ భారతీయుడికి కూడా ఈ అవార్డు అయితే రాలేదు ఫస్ట్ టైం చూసుకుంటే జావేద్ అక్తర్ ఈయన భారత మన దేశానికి సంబంధించిన గీతా రచయిత బాలీవుడ్ సంబంధించి గీతా రచయిత పాటలకు ఇవైతే రాస్తూ ఉంటాడు రచనలు అయితే రాస్తూ ఉంటాడు సో ఈయనకు సంబంధించి నిరసిస్తున్న సో ఈయనకు రిచర్డ్స్ డాకిన్స్ అవార్డు అయితే రావడం జరిగింది ఓకే ఎవరికి రావడం జరిగింది అంటే జావేద్ అక్తర్కి అయితే రావడం జరిగింది అమెరికా ఎన్జిఓ సంస్థ అయితే ఈ అవార్డు అయితే ప్రకటించడం జరిగింది ఓకే ఇంటర్నెట్ ఆధారిత రోబోను ప్రపంచంలోనే మొదటిసారిగా ఎవరు తయారు చేశారంటే మనమే తయారు చేయడం జరిగింది మన భారతదేశంలోనే తయారు చేయడం జరిగింది ఇంటర్నెట్ ఆధారిత అంటే దానికి సంబంధించి ముందే ప్రోగ్రామింగ్ అంతా చేసేయరు ఓకేనా సో నార్మల్గా రోబోట్స్ చూసుకుంటే దాంట్లో మొత్తం ప్రోగ్రామింగ్ అంతా చేసేసి ఇన్స్టాల్ చేసేసి నార్మల్గా దానికి పర్ఫార్మెన్స్కి వదులుతారు ఇప్పుడు తయారు చేసింది చూసుకుంటే ఇంటర్నెట్ ఆధారిత మనం ఇక్కడ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఏది చెప్తే అది చేస్తుంది మనం ఏది చెప్తే అది చేస్తుంది సో ఇంటర్నెట్ ఆధారిత రోబోను ఎవరు తయారు చేశారంటే థానేలోని ఒక యువ ఇంజనీర్ అయితే దీన్ని తయారు చేయడం జరిగింది దీనిని కరోనా ఆసుపత్రుల్లో ఎవరైతే కరోనా పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళను ట్రీట్మెంట్ చేయడానికి కానీ అలాగే వాళ్ళకు మందులు అందించడానికి కానీ ఈ కరోనా సారీ ఈ రోబోట్ని అయితే యూజ్ చేస్తున్నారు దీనికి పేరు కూడా పెట్టడం జరిగింది కోరోబాట్ అనేది పెట్టడం జరిగింది కరోనాను స్టార్టింగ్ 4 లెటర్స్ తీసుకొని కోరో బాట్ రోబోట్ కదా సో బాట్ అనేది పిలుస్తాము సో కోరో బాట్ అని చెప్పి దీనికైతే పెట్టడం జరిగింది ప్రపంచంలోనే ఇంటర్నెట్ ఆధారిత రోబో పేరు ఏంటి అంటే కోరో బాట్ ఇది మన భారతదేశంలోనే థానేలో ఒక ఇంజనీర్ అయితే దీన్ని రూపొందించడం జరిగింది సో ప్రజెంట్ ఇప్పుడు అది ఒక ఆసుపత్రిలో పనిచేస్తూ ఉంది ఓకే పర్యావరణ పనితీరు సూచికలో భారత్కు ఎన్నో ర్యాంకు దక్కిందంటే 168 ఓకే వరల్డ్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఓకే వరల్డ్ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మన భారతదేశానికి ఎన్నో ర్యాంక్ దక్కింది అంటే 168వ ర్యాంక్ అయితే దక్కింది మొత్తం 180 దేశాలు ఉంటాయి దాంట్లో మనం చూసుకుంటే భారత్కు 168వ ర్యాంక్ అయితే దక్కడం జరిగింది ఓకే సో ఇది ఏల్ విశ్వవిద్యాలయం అని చెప్పి ఉంది సో అదైతే ప్రకటిస్తూ వస్తుంది ప్రతి సంవత్సరం చూసుకుంటే సో ఈ సంవత్సరం మన భారతదేశానికి 168వ ర్యాంక్ అయితే దక్కింది
నేను జీకే కానీ అవి రేపటి నుండి నార్మల్గా చెప్పుకుంటాను కదా, ఆ విధంగా అయితే చెప్తాను జీకే అనేటివి. సో ఈరోజు టైము లేదు, అలాగే ఇంటర్నెట్ కూడా అంత కరెక్ట్గా అయితే రావట్లేదు, అందుకనే కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నాను. ప్రపంచపు సముద్రపు దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ 8. ఈరోజు చూసుకుంటే వరల్డ్ ఓషన్ డే ఎప్పుడు అంటే జూన్ 8, ప్రపంచపు సముద్రపు దినోత్సవం. ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ చూసుకుంటే ఇనోవేషన్స్ ఫర్ ఎ సస్టైనబుల్ ఓషన్స్ అనేది 2020కి సంబంధించిన వరల్డ్స్ ఓషన్ డే సంబంధించిన థీమ్. ఓకే, నేపథ్యం. BS6 వాహనాలకు ఏ కలర్ స్టిక్కర్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు విడుదల చేసింది అంటే, గ్రీన్ కలర్ సంబంధించిన రేడియం స్టిక్కర్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే ఇక నుండి. ఓకే, సో BS6 అన్ని వాహనాలకు ఏ కలర్ స్టిక్కర్ అయితే తప్పనిసరిగా చేస్తూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది అంటే, గ్రీన్ కలర్ అనేది స్టిక్కర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రిజిస్ట్రేషన్ వివరాలన్నీ ఆ గ్రీన్ కలర్ స్టిక్కర్ మీద తెలిసే విధంగా అయితే ఉండాలి. దీన్ని అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అక్టోబర్ 1 నుండి ఇక్కడ గ్రీన్ కలర్ స్టిక్కర్ అయితే ఉండాలి. ఆ గ్రీన్ కలర్ స్టిక్కర్ మీద రిజిస్ట్రేషన్ వివరాలన్నీ ఉండాలి. దీనికి సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది. ఓకే, జియోలో 5,684 కోట్లు ఏ సంస్థ పెట్టుబడి పెట్టింది అంటే, ఏదియా అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చూసుకుంటే 1.16% వాటా అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఇక్కడ 7 వారాల్లో చూసుకుంటే 8 సంస్థలు ఇప్పటిదాకా జియోలో పెట్టుబడి అయితే చేయడం జరిగింది. ఫస్ట్ మనం చూసుకుంటే ఫేస్బుక్ అయితే రావడం జరిగింది, సిల్వర్ లేక్, సో ఈ విధంగా వరుసగా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ 1.16% వాటా అయితే కొనుగోలు చేయడం జరిగింది. సో అబుదాబికి సంబంధించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ఒక సంస్థ లాస్ట్ వీక్లో చూసుకుంటే అబుదాబికి సంబంధించిన సంస్థ మబుదాలా అనే సంస్థ కూడా పెట్టుబడి అయితే పెట్టడం జరిగింది. సో ప్రజెంట్ చూసుకుంటే యుఏఈకి సంబంధించిన అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ 1.16% వాటా అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఇది చాలా మంచి, ఇది అనుకోవచ్చు మనము, మంచి పరిణామం అనుకోవచ్చు. సో చాలా రకాల పెట్టుబడులు మన భారతదేశానికి అయితే వస్తున్నాయి. దీని ద్వారా మన ఎకానమీ అనేది గ్రోత్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఫ్యూచర్లో. సో ఇప్పటికే చూసుకుంటే స్టాక్ మార్కెట్స్లో కూడా అన్నీ పాజిటివ్లు అయితే వెళ్తున్నాయి. సో ఐడియా కానీ, ఎయిర్టెల్ కానీ వాటిల్లో కూడా పెట్టుబడులు అయితే వస్తున్నాయి. సో అవి కూడా పాజిటివ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, ప్లాస్టిక్ బాటల్ నుండి ఏ సంస్థ మాస్కులు తయారు చేసిందంటే, ఐఐటి మాండీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మాండీ వాళ్ళు, ఈ మాండీ ఇన్స్టిట్యూట్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంది, వాళ్ళు ప్లాస్టిక్ బాటల్స్ నుండి, ఓకే, ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి చిన్న చిన్నగా ముక్కలుగా కత్తిరించి, సో వాటి ద్వారా ఇక్కడ మాస్కులు అనేటివి తయారు చేస్తున్నారు. సో ఎవరు అంటే ఐఐటి మాండీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఓకే, కరోనాను మొదటగా మేము నిమోనియా అనుకున్నాం అని ఏ అగ్రదేశం ప్రకటించింది అని చూసుకుంటే చైనా వాళ్ళు, WHO వాళ్ళు, ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చైనాను, మీరు దీని మీద వివరణ ఇవ్వండి అని చెప్పి కోరగా, నిన్న చైనా చూసుకుంటే మేము దీన్ని కరోనా అని చెప్పి ముందే ఊహించలేదు, ఇది నిమోనియా అనుకున్నాము, సో అందుకే ఇంత తీవ్ర స్థాయిలో ఇది విజృంభించింది అని చెప్పి చైనా నిన్న చూసుకుంటే ప్రకటించడం జరిగింది. సో WHO నుండి అమెరికా, బ్రెజిల్ వైద్యులుగాయి. సో దీని గురించి ఇక్కడ చైనాకు చాలా ప్రెషర్ అయితే పెడుతోంది WHO. సో నిన్న చూసుకుంటే చైనా ఇక్కడ నిమోనియా అనుకున్నాము, అందుకే మేము దీన్ని గుర్తించలేకపోయాము అని చెప్పి నిన్న చైనా అయితే ప్రకటించడం జరిగింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పంజాబ్ తరువాత ఏ రాష్ట్రంలో 10 పరీక్షలు రద్దు చేశారు అని చూసుకుంటే, తెలంగాణలో ఈరోజు ఈవినింగ్ చూసుకుంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేటివి రద్దు చేయడం జరిగింది. గ్రేడ్లు అనేటివి ప్రకటిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. ఇంటర్నల్ మార్క్స్ కానీ, అలాగే చాలా క్యాటర్స్ అయితే చెప్పడం జరిగింది, స్పోర్ట్స్ ఇట్లాంటివన్నీ చూసి, సో గ్రేడ్లు అయితే ఇస్తాము అని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఈవినింగ్ ప్రకటించడం జరిగింది.
ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఏమంటున్నారంటే మేము ఇంకా చాలా ప్రిపేర్ అయ్యాము, ఇంటర్నల్స్ మేము అంత బాగా స్కోర్ అయితే చేయలేదు, సో ఇక్కడ పబ్లిక్ ఎగ్జామ్స్లో 10th ఎగ్జామ్స్లో మేము స్కోర్ చేయాలనుకున్నాము అని చెప్పి చాలామంది విద్యార్థులు అయితే వాపోతున్నారు. కొంతమంది విద్యార్థులు అయితే ఆనందంలో అయితే ఉన్నారు. సో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పంజాబ్ ఫస్ట్ రాష్ట్రం అయితే ఇక్కడ 10th ఎగ్జామ్స్ని రద్దు చేసింది. ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో కూడా 10th ఎగ్జామ్స్ అనేటివి రద్దు అవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అధికారికంగా ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా దేన్ని ప్రకటించారంటే గైరిసెన్. రిచర్డ్ డాకిన్స్ అవార్డు దక్కిన మొదటి భారతీయుడు ఎవరంటే జావేద్ అఖ్తర్. ఇంటర్నెట్ ఆధారిత రోబోను ప్రపంచంలోనే మొదటిసారిగా ఎవరు తయారు చేశారంటే భారత్. పర్యావరణ పనితీరు సూచికలో భారత్కు ఎన్నో ర్యాంకు దక్కిందంటే 168. ప్రపంచపు సముద్రపు దినోత్సవం ఎప్పుడంటే జూన్ 8. BS6 వాహనాలకు ఏ కలర్ స్టిక్కర్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఉత్తర్వులు విడుదల చేసిందంటే గ్రీన్ కలర్. జియోలో 5684 కోట్లు ఏ సంస్థ పెట్టుబడి పెట్టిందంటే ADAIA ఓకే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ. ప్లాస్టిక్ బాటిల్స్ నుండి ఏ సంస్థ మాస్కులు తయారు చేసిందంటే IIT మండీ. కరోనాను మొదటిగా మేము న్యూమోనియా అనుకున్నామని ఏ అగ్రదేశం ప్రకటించిందంటే చైనా. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పంజాబ్ తరువాత ఏ రాష్ట్రంలో 10th క్లాస్ పరీక్షలు రద్దు చేశారంటే తెలంగాణ. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.